హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ క్లాత్ని, అలానే క్యాన్వాస్ పేపర్ని కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్ మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ని తీసుకుని బోట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్, కానీ బిగినర్స్ అయినా సరే కొంచెం ఈజీగానే స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. స్క్రీన్లో చూపించిన విధంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుని ఈ బాక్స్లో హార్ట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. పైవైపుని వచ్చేసి బోట్ నెక్ని అయితే డ్రా చేసేసాను. ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం అవతల వైపున మార్కింగ్ చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఇవతల వైపుకి కూడా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసిన తర్వాత క్లాత్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకుని మనకి క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కట్ చేశాను. ఇలా కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ అయితే లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఈ టూ పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకుని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, నార్మల్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. కొంచెం బిగినర్స్ కోసం ఈజీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్ని అయితే మన సెకండ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెకండ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఛానల్లోనికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైనే నేను ఇక్కడ స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను. బిగినర్స్ అయితే కనుక మీకు స్టిచ్చెస్ లైన్గా రావాలనుకుంటే మీరు నెక్ మిడిల్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్చెస్ వేసేసుకుంటే కనుక మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత నెక్ మిడిల్లో ఉన్న ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత కార్నర్స్ ఏమైనా ఉంటే కనుక ఈ కార్నర్స్ దగ్గర చిన్నగా కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మన ఛానల్లో పాపులర్ బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికీ కూడా స్లీవ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. మీకు స్లీవ్ డిజైన్స్ని కూడా చూడాలనుకుంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు క్లియర్గా బ్యాక్ నెక్ డిజైన్తో పాటు థంబ్నెయిల్లోనే స్లీవ్ డిజైన్ కూడా ఉంటుంది. మీరు వీడియోని క్లిక్ చేస్తే కనుక స్లీవ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలానే చాలామంది డిజైన్ కాస్ట్ ఎంత అని మెన్షన్ చేస్తున్నారు కదా, మంత్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను డిజైన్ కాస్ట్కి సంబంధించి. అలాగే థంబ్నెయిల్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ మీడియాలో కాస్ట్ మెన్షన్ చేసి వీడియోని క్లిక్ చేస్తే కనుక ఏ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత డాట్స్ కూడా వేసేస్తున్నాను అనమాట టూ సైడ్స్. ఇక్కడ వచ్చేసి నేను వాడిన క్లాత్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ అనమాట. జార్జెట్ క్లాత్ కదా అందుగురించి అని చెప్పేసి పైపింగ్ మనకి నీట్గా రావడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ సింగిల్ పాదం తీసుకుని థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఏ సైడు పాదం అలవాటు ఉంటే ఆ సైడ్ తోటి ఫిట్ చేసుకోవాలన్నమాట, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్చెస్ వేసేసుకున్నాను హెమ్మింగ్ కోసం. ఇప్పుడు ఈ క్లాత్ మిడిల్లో సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ నుంచేసి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా పైపింగ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ సిల్క్ క్లాత్ని, స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులు అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మనకి జస్ట్ డోరీ థ్రెడ్ని స్టిచ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులు అయితే నేను దీన్ని స్టిచ్ చేసుకున్నానమాట. కనిపిస్తుంది కదా, ఒక్కొక్క సైడ్కి 4-4 పీసెస్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం యూనిక్గా ఉన్న డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ టైప్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. దీనికోసం నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట. డబుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను కదా, రెండు కూడా జార్జెట్ క్లాతే. క్లాత్ కూడా కొంచెం తక్కువగానే అవసరం అవుతుంది ఈ డిజైన్ కోసము. మనకి 1 మీటర్ ఎట్లనో బ్లౌజ్ కోసం అని చెప్పేసి 1 మీటర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ 1 మీటర్ కాకుండా ఒక 1/2 మీటర్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 మీటర్లో క్రాస్గా కటింగ్ చేసుకునే దానికి, అలానే డిజైన్కి కూడా మనకి సరిపోతుంది అన్నమాట. ఇలా ఈ డోరీ థ్రెడ్స్ కోసం అయితే క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచ్ వెడల్పులో ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి దీని పొడవు వచ్చేసి 1.5 మీటర్ వరకు ఉంది. ఇలా క్లాత్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న క్లాత్ మొత్తం ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ మీడియల్లోకి వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలి. మనకి సిల్క్ క్లాత్ అయితే కంపల్సరీగా ఐరన్ చేసుకోవాలండి. ఏ క్లాత్ అయినా సరే ఐరన్ కంపల్సరీనే మనకి స్టిచ్చింగ్ నీట్గా రావడం కోసం. సిల్క్ అయితే మనకి కొంచెం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉండాలంటే కంపల్సరీగా ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చాలా చిన్న సైజులో 1/2 ఇంచు గ్యాప్లో అయితే ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. డబుల్ ఫ్రిల్స్ కాదు ఇవి, సింగిల్గానే ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి నెక్ చుట్టూ ఎంతైతే క్లాత్ అవసరం అవుతుందో ఆ క్లాత్ మొత్తానికి కూడా ఇట్లా ఫ్రిల్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఎండింగ్ వరకు కూడా ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేవలసి ఉంటుంది. మీరు కావాలనుకుంటే కనుక నెక్ చుట్టూ స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయినా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే లేస్ని కానీ ఏమీ స్టిచ్చింగ్ చేయట్లేదు, డైరెక్ట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ ఇవి కూడా ముడతలు పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసాం కదా, ఇప్పుడు స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బీడ్స్ అయితే 2 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కనుక సింగిల్ బీడ్ స్టిచ్ చేసినా సరే బాగానే ఉంటుంది. నేనైతే 2 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా బీడ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ డిజైన్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డిజైన్లోకి గోల్డ్ కలర్లో ఉన్న మీడియం సైజులో ఉన్న డోరీ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం సన్నగా ఉన్న డోరీ థ్రెడ్ని తీసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. దీని చుట్టూ కూడా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ టైప్లో అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 8 పీసెస్ని అయితే కలిపి కటింగ్ చేసేస్తున్నాను. మనకి 2 హ్యాంగింగ్స్ గాను ఒక్కొక్క హ్యాంగింగ్కి 4 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను అన్నమాట.
ఇలా రౌండ్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ డోరీ థ్రెడ్ని అయితే తీసుకున్నాం కదా, ఈ డోరీ థ్రెడ్కి ఈ పీసెస్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఫోల్డింగ్ చేసేసుకుని నార్మల్గా నీడిల్తోటి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా నీడిల్తో స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనిపైన క్యాప్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లాక్ కలర్ యూస్ చేసాం కదా, ఈ బ్లాక్ కలర్ క్లాత్ తోటి దీనిపైన చిన్న క్యాప్ లాగా ఉంచేస్తే మనకి థ్రెడ్స్ అవి కూడా కనిపించకుండా నీట్గా కవర్ అయిపోతుంది అన్నమాట. డిజైన్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉన్న డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక. అలానే మన ఛానల్లో డైలీ 2-2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మార్నింగ్ ఒక వీడియో అలానే ఈవినింగ్ 6:30కి 6 గంటల ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే కనుక కంపల్సరీగా వీడియోని అయితే షేర్ చేయండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.